हाई फ्रेंड्स, दिस इज महेश एंड वेलकम टू महेश कॉमिक कॉन चैनल। सो फ्रेंड्स, इंत वीडियो में मैं चैनल डार्क वेब सीरीज की संबंधी प्रति एपिसोड एक्सप्लेन इंत वीडियो चुपन जरिए डार्क सीजन इंट्रोडक्शन वीडियो। सो मेरे को वीडियो चुड़क सर चूँ पैन आकाश लिंक प्रोवैड्सान लेकिन क्या डिस्क्रिप्शन लिंक इस्ता वेलो सर चूँ। सो आ वीडियो में नैन डार्क वेब सीरीज फैमिली उठाएन क्लियर एक्सप्लेन। सो ई वीडियो वे डार्क वेब सीरीज की संबंधी सीजन 1 फर्स्ट एपिसोड यह एपिसोड पेर वे सीक्रेट्स एपिसोड क्लियर एक्सप्लेन वीडियो चुनाव इदे फस्ट एपिसोड का बट्टी दिन पद एक्सप्लेन एमको एपिसोड एला उन्न मैं चाने एक्सप्लेन वेलिपता दा तो आमूवी लिंकअप्स डैरेक्ट फस्ट टाइम। सो आंकअप क्यार्टर क्यार्टर्स लिंकअप्स एलाइए वीडियो शेयर चुस्को क्लारी वस्तु अंड वीडियो स्टार्ट इंजो मैं ना फैमिल्स उठाएन क्या। सो ना फैमिल्स ने बर्तक दा तो इंदो स्टोरी मत मन की जर्मनी विंडन अने च्राम जो उ। सो इपड़े मन दी फस्ट एपिसोड मैं स्टोरी एलाने मैं क्लियर तेजकदा। सो इंक लेटक आलिए स्टार्ट अवर एंड रो। वेलकम बाय गाइस। सो फ्रेंड्स, मुदे चुप्तना नैन इंदो मन स्टोरी ना लीनर अंड आलो एक् क्यार्टर उठाई शार्ट्स मार्च 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 उठाई। सो मेरे मैक्सीम कंफ्यूज़ चूडा ट्रई चयी। सो फ्रेंड्स, मन की एपिसोड स्टार्टिंग मन कोटेशन कंटे दि डेस्टिनेशन बिटवीन पास्ट प्रेजेंट एंड फ्यूचर इज ओनली ए स्टबर्नली पर्सिस्टेंट इल्यूशन आल्बर्ट आइंस्टीन। దీని మీనింగ్ వచ్చేసి గతం, వర్తమానం మరియు భవిష్యత్ అనేవి వాటి మధ్య తేడా మరియు వ్యత్యాసము ఒక మొండి పట్టుదల కలిగిన నిరంతర భ్రమ మాత్రమే అని చెప్పేసి దీని అర్థం అనమాట. ఇది వచ్చేసి ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క కొటేషన్. మనకి ఎపిసోడ్ వచ్చేసి ముందుగా మనకి ఈ కొటేషన్తోనే స్టార్ట్ అవుతుంది. ఆయన తీర్చిన తర్వాత మనకు మెయిన్గా సీన్ ఓపెన్ చేయగానే మనకు సీన్లో ఒక బంకర్ కనిపిస్తుంది. ఆ బంకర్ లోపల కొన్ని బాంబ్స్ అండ్ ఆల్సో కొన్ని గన్స్, కొన్ని ఫోటోస్ గోడపైన ఉంటాయన్నమాట. ఆ ఫోటోస్లలో కొన్ని కొన్ని క్యారెక్టర్ల యొక్క ఆ చిన్నప్పటి ఫోటోలు అండ్ వాళ్ళ యంగేజ్లో ఉన్న ఫోటోలు, వాళ్ళ ముసలి ఏజ్లో ఉన్న ఫోటోలు, అలా కొన్ని కొన్ని ఫోటోస్, బంచ్ ఆఫ్ ఫోటోస్ ఉంటాయన్నమాట. అంటే ఒక క్యారెక్టర్కి సంబంధించిన 3 స్టేజ్లో ఉన్న ఫోటోలు అనమాట. వాళ్ళందరూ మనకున్న ఒక్కొక్క ఫోటోని అలా చూపిస్తూ చూపిస్తూ ఉండగా బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ ఓవర్ వస్తుంది. మనందరం టైం అనేది నదిలోని నీటి ప్రవాహం లాగా ఒక లీనర్ వేలో ఉంటుందని అనుకుంటున్నాము. కానీ టైం అనేది ఒక ఎండ్లెస్ సర్కిల్లా ఉంటుంది. నిన్న, ఇవాళ, రేపు అనేవి ఒకదానికి ఒకటి అన్ని కనెక్షన్గా ఉంటాయి. ఇక్కడ మొదలు పెట్టాము, తిరిగి మళ్ళీ అక్కడికే వస్తాము అని ఒక వాయిస్ ఓవర్ వస్తుంది మనకి ఇందులో. అండ్ ఈ బంకర్ సీన్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ షాట్లో మనకు ఇల్లు కనిపిస్తుంది. అండ్ ఆల్సో అక్కడ మనకు డేట్ కూడా మెన్షన్ చేశారు, 21 జూన్ 2019 అని చెప్పేసి. అందులో ఆ ఇంట్లో ఉన్న ఒక రూమ్లో ఒక వ్యక్తి, అతని పేరు వచ్చేసి మైకల్ కాన్వాల్డ్. అక్కడ అతను ఒక లెటర్ని సీల్ చేసి ఆ తర్వాత తను తను హ్యాంగ్ చేసుకుని అదే ఉరి చేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. సో ఆత్మహత్య చేసుకునేది అయిపోయిన తర్వాత మనకు ఆ కెమెరా షాట్ అనేది ఆ లెటర్ వైపు వెళ్తుంది అనమాట. అది ఇందాక సీల్ చేశారు కదా, ఆ లెటర్ని అలా జూమ్ చేస్తూ వెళ్తే, సో ఆ లెటర్ పైన 4th November 2019 రాత్రి 10:13 వరకు ఈ లెటర్ని ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి రాసి ఉంటుంది. సో అక్కడతో ఈ సీన్ ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ సీన్కి వస్తే మనకు అదే ఇంట్లో ఒక రూమ్లో ఒక అబ్బాయి ఉలికిపడి లేవడం మనకు అనిపిస్తుంది. అతని పేరు వచ్చేసి జానస్ కాన్వర్డ్. ఇతను ఎవరో కాదు, ఇంతకుముందు సీన్లో చనిపోయిన మైకల్ కాన్వర్డ్ యొక్క కొడుకే జానస్. సో అతను ఉలికిపడి లేచిన తర్వాత అతను ఒక ఆందోళన ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. అక్కడ పక్కన ఒక టేబుల్ మీద ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఆ ట్యాబ్లెట్ తీసుకొని అతను వేసుకుంటాడు. సో ఆ ట్యాబ్లెట్స్ ఏవో కాదు, డిప్రెషన్ తగ్గించడానికి వేసుకున్న ట్యాబ్లెట్స్ అనమాట. సో వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత ఈ జోనస్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. సో ఆ డిప్రెషన్ నుండి బయటపడడానికి ఇతను ట్రీట్మెంట్ తీసుకుంటాడు అనమాట. సో ఆ ట్రీట్మెంట్కి సంబంధించిన ట్యాబ్లెట్లే అతను వేసుకోవడం కనిపిస్తుంది. సో ఈ సీన్ అయిపోగానే మనకు ఈ సీజన్కి సంబంధించిన ఎంట్రో సాంగ్ ఒకటి వస్తుంది. మీరు మాత్రం ఎంట్రో సాంగ్ మిస్ కాకండి. మ్యూజిక్ కానివ్వండి, తర్వాత విజువల్స్ కానీ ఈ ఎంట్రో సాంగ్లో చాలా బాగుంటుంది. ఇలా ఎంట్రో సాంగ్ అయిపోయిన తర్వాత మనకు సీక్రెట్స్ అని చెప్పేసి ఎపిసోడ్ యొక్క పేరు కనపడుతుంది. ఆ తర్వాత మనకు ఓపెన్ చేసిన నెక్స్ట్ షాట్లో ఇందాక చూపించిన ఇల్లు చూపించి 4th November 2019 అని చెప్పేసి అది డేట్ చూశారు. అంటే ఇంతకుముందు మనం చూసిన లెటర్ ఉంది కదా, ఆ లెటర్ మీద కనిపించిన డేటే అనమాట 4th November 2019, అంటే 5 మినిట్స్ తర్వాత. ఆ తర్వాత మనకి ఇంతకుముందు షాట్లో జోనస్ అనే వ్యక్తి బెడ్ పెంటర్లు వేశారు కదా, సో అతను ఆ రూమ్ నుంచి అతని ఇంట్లో కిందకి రావడం చూపిస్తారు. ఇలా కింద రూమ్కి వచ్చిన జోనస్కి పైన వాళ్ళ అమ్మ చెప్పుడు అనిపిస్తుంది. సో వాళ్ళ అమ్మ పేరు వచ్చేసి హేనా. ఆమె పైన తన రూమ్లో తన బాయ్ ఫ్రెండ్తో కొంచెం ప్రైవేట్ టైంను స్పెండ్ చేస్తూ ఉంటుంది. సో ఆ బాయ్ ఫ్రెండ్ పేరు వచ్చేసి ఆల్రెడ్జ్. ఇతనికి ఆల్రెడీ పెళ్ళి అయి ఉంటుంది, కాకపోతే ఆ పెళ్ళైన తర్వాత కూడా అతని హేనాతో కొన్ని ఎక్స్ట్రా ఆఫర్స్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ హేనా హస్బెండ్ మిఖిల్ చనిపోవడం మనం ఇంతకుముందు ఫస్ట్ సీన్లోనే చూసాం కదా. అలా చనిపోయిన తర్వాత ఈమె ఈ ఆల్రెడ్జ్తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఉండొచ్చు అనమాట. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని సంభాషణలు జరుగుతాయి. అక్కడ ఆల్రెడ్జ్ ఉండి ఈరోజు సాయంత్రం జరిగిపోయే మీటింగ్కి నువ్వు వస్తున్నావా అని చెప్పేసి హేనాను అడుగుతాడు. దానికి హేనా
అక్కడికి క్యాథరిన్ కూడా వస్తుంది కదా నేను రాను అని అంటుంది. సో ఈ క్యాథరిన్ ఎవరో కాదు మన ఆల్రిచ్ యొక్క వైఫ్ అనమాట. సో తన కూడా వస్తుంది కాబట్టి నేను కూడా ఏం రాను అని చెప్పేసి హేనా ఆల్రిచ్కి రిప్లై ఇస్తుంది. ఆ తర్వాత హేనా ఆల్రిచ్కి ఐ లవ్ యూ అని చెప్తుంది. కానీ మన ఆల్రిచ్ తనకు రిప్లై ఇవ్వకుండా జస్ట్ యు ఆర్ బ్యూటిఫుల్ అని చెప్పేసి అక్కడ పక్కన ఉన్న కిటికీ నుంచి బయటకు దూకేసి వెళ్ళిపోతాడు. అది వచ్చేసి మార్నింగ్ టైం. సో ఆ టైంలో మనం ఆల్రిచ్ జాగింగ్ చేస్తూ తన వెంటకి రన్ చేసుకుంటూ వెళ్తుంటే మనకు ఒక ఆ సైన్ బోర్డ్ని చూపించడం జరుగుతుంది. ఆ సీన్లో ఆ సైన్ బోర్డు పైన విండన్ 2.5 కిలోమీటర్స్ అండ్ విండన్ కేవ్స్ 1 కిలోమీటర్ అని రాసి ఉంటుంది. ఆ తర్వాత మనకు ఒక గుహని ఆ సీన్లో చూపించడం జరుగుతుంది. ఆ గుహ చాలా ఇంపార్టెంట్ ఈ సిరీస్ మొత్తంలో. అండ్ ఈ సీన్ అయిపోయిన తర్వాత మన జోనస్ అతను ఒక థెరపిస్ట్ దగ్గరకు వెళ్తూ ఉంటాడు. సో ఇందాక చెప్పాను కదా వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, మెంటల్లీ అప్సెట్ అయ్యాడని చెప్పేసి. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి మన జోనస్ సైకిల్ మీద తన సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. సో ఆ మార్గం మధ్యలో ఒక పోస్టర్ కనిపిస్తుంది. ఆ పోస్టర్ పైన ఎరిక్ అన్న పిల్లడు 13 రోజులుగా కనిపించడం లేడు మిస్సింగ్ అని చెప్పేసి ఆ పోస్టర్ పైన ఉంటుంది. సో అది చూసిన తర్వాత జోనస్ ముందుకు అలా వెళ్తూ ఉంటే ఆ పక్కనే మనకు విండెంలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా కనిపిస్తుంది. సో ఆ పవర్ ప్లాంట్ కూడా మనకి ఈ సిరీస్లో చాలా ఇంపార్టెంటే. ఆ పవర్ ప్లాంట్ దాంతోపాటు ఇందాక మనం చూసిన కేవ్ ఉంది కదా, ఆ కేవ్కు దగ్గరగా ఉంటుంది అనమాట. సో ఆ సైకిల్ మీద బయలుదేరిన జోనస్ అలా వెళ్ళిపోయి తన సైకాట్రిస్ట్ని కలుస్తాడు అనమాట. ఆ సైకాట్రిస్ట్ పేరు వచ్చేసి పీటర్. ఆ తర్వాత మనకి పీటర్కి మరియు జోనస్కి మధ్యలో కొన్ని మాటలు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పటికి 2 మంత్స్ అవుతున్న ట్రీట్మెంట్ తీసుకోబట్టి నీకు ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది అంటే మన జోనస్ తనకు రిప్లై ఇస్తూ తనకి ఇంకా తన తండ్రికి సంబంధించిన పీడకలు వస్తుంటాయి, తన తండ్రి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో తనకి ఇంతవరకు తెలియలేదు, తన కోసం ఒక్క మాట ఒక్క లెటర్ కూడా రాయకుండా ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడని చెప్పేసి జోనస్ బాధపడతాడు. సో నెక్స్ట్ అక్కడ ఉన్న పీటరు ఓకే ఇంతకుముందు పోలిస్తే నీ హెల్త్ కండిషన్ ఇప్పుడు ఓకే, నువ్వు ఇప్పటి నుంచి స్కూల్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇస్తాడు. సో మన జోనస్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇందాక జోనస్ తన తండ్రి తన దగ్గర ఏ విషయం చెప్పకుండా తన కోసం ఒక్క మాట కూడా ఒక లెటర్ కూడా రాయకుండా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని చెప్పడం అనే మాట ఉండగానే నాకు ఇంతకుముందు ఒక సీన్ గుర్తుకొచ్చింది. అదే తన తండ్రి మైకల్ మనకి చనిపోయే ముందు ఒక లెటర్ రాసి అక్కడ పెట్టి చనిపోతారు కదా, సో ఆ లెటర్ గుర్తుకొచ్చింది. కానీ ఆ లెటర్ ఇక్కడ మన జోనస్ దొరకలేదు. అంటే ఏమైందంటే ఆ నెక్స్ట్ సీన్లో మనకు చూపిస్తారు దాని గురించి. ఆ లెటర్ వచ్చేసి ఆ మైకల్ వాళ్ళ అమ్మ దగ్గర, అదే ఈ జోనస్ వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉంటుందన్నమాట. ఆమె ఒక బాక్స్లో ఆ లెటర్ని పెట్టి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మనకి ఇదే చూపిస్తారనమాట. మన జోనస్ యొక్క నాన్నమ్మ ఐనిస్కో అల్వల్డ్ ఒక బాక్స్లో నుంచి తన కొడుకు మైకల్ రాసిన లెటర్ని బయటకు తీసి చూస్తుంది. దానిపైన 4 నవంబర్ 2019 నైట్ 10:30 ఓపెన్ చేయాలని దాని మీద రాసింది కదా, ఆ లెటర్ చూస్తే అలా రాసి ఉంటుంది. కాకపోతే డేట్ అయితే ఓకే కానీ ఇంకా నైట్ 10:30 కాలేదు కాబట్టి ఆ తర్వాత చదువు అని చెప్పేసి మళ్ళీ ఆ బాక్స్లోనే ఆ లెటర్ పెట్టేసి తను ఒక రేడియో పక్కన ఉన్న రేడియో ఆన్ చేస్తుంది. ఆ రేడియోలో మనకి ఇందుకు మనం చూసాం న్యూక్లియర్ ప్లాంట్, దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అదేంటంటే ఈ న్యూక్లియర్ ప్లాంట్ని 1953లోనే పెట్టాలనుకున్నారు, బట్ ఆ తర్వాత అది డిలే అయ్యి 1960లో స్టార్ట్ చేశారు. అలా 60 సంవత్సరాలు ఈ ప్లాంట్ ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేసింది. ఇక అది సర్వీస్ అయిపోవడంతో 2020లో క్లోజ్ చేయబోతున్నారు దీన్ని అని చెప్పేసి మనకు ఆ రేడియోలో వినిపించడం జరుగుతుంది. నెక్స్ట్ దీనిలో మనకు ఆల్రిచ్ నీల్సన్ తన ఇంటిని చేరుకోవడం చూపిస్తారు. అక్కడ తన భార్య క్యాథరిన్ బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తుంది. సో ఇక్కడ వీరిద్దరికి 3 పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు వచ్చేసి మొదటగా మార్కస్, తర్వాత మార్తా అండ్ ఫైనల్లీ మికెల్. వారు 3 స్కూల్కి రెడీ అవుతూ ఉంటారు. స్కూల్ ఫస్ట్ డే కావడంతో వారి చిన్న కొడుకు మికెల్ ఒక వెరైటీ కాస్ట్యూమ్ని వేసుకొని తన స్కూల్కి ఇదే కాస్ట్యూమ్లో వెళ్తానని చెప్పేసి అమ్మారం చేస్తూ ఉంటాడు. మైకేల్కి మ్యాజిక్ చేయడం అంటే చాలా ఇష్టం, అతను పెద్ద అయ్యాక మెజిషియన్ అవ్వాలని చెప్పేసి అనుకుంటాడు. సో ఇలా మైకేల్ మారం చేస్తుండడంతో ఆల్రిచ్ తన సంతోషపెట్టడానికి సరే ఒక ట్రిక్ చేయి ఆ తర్వాత స్కూల్కి రెడీ అని చెప్పేసి మైకేల్తో అంటాడు. అప్పుడు మైకేల్ చేసుకో ఆయన తీసుకుని దాన్ని ఒక కప్ నుంచి మరో కప్కు వెళ్ళేలా మ్యాజిక్ ట్రిక్ చేస్తాడు. దానికి వాళ్ళ డాడ్ ఆల్రిచ్ ఇంప్రెస్ అయిపోయి ఇది ఎలా చేసావని అడుగుతాడు. అప్పుడు మైకేల్ ఎలా అని కాదు ఎప్పుడు అని అంటాడు. సో మనకి సిరీస్ యొక్క ప్లాట్ కూడా అలాగే ఉంటుంది, ఎలా అని కాదు ఎప్పుడు అనేలానే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ సీన్లో మనకు జోనస్ స్కూల్ దగ్గర కనిపిస్తాడు. దాదాపుగా 5 మినిట్స్ తర్వాత స్కూల్కి వెళ్ళడంతో అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అతన్ని కొత్తగా చూపిస్తారు. అప్పుడే అక్కడికి జోనస్ ఫ్రెండ్ బార్టోస్ వస్తాడు. అప్పుడు జోనస్ బార్టోస్తో నువ్వు ఎవరికైనా నా ట్రీట్మెంట్ గురించి చెప్పావా అని అంటే దానికి బార్టోస్ రిప్లై ఇస్తూ లేదు, అందరికీ నువ్వు 2 మంత్స్ ఫ్రాన్స్కి వెళ్ళావని చెప్పానని అంటాడు. ఇదిలో ఉండగా నెక్స్ట్ సీన్లో పోలీస్ స్టేషన్లో 13 డేస్గా కనిపించకుండా పోయిన పిల్లగాడు గురించి, అదే ఎరిక్ గురించి వాళ్ళ పేరెంట్స్ పోలీసులతో మరియు పోలీస్ చీఫ్ చార్లెట్తో గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఇన్ని రోజులు అవుతుంది మా కొడుకు కనిపించకుండా పోయి మీరు ఇంకా కనపెట్టలేదని చెప్పేసి గొడవ పెట్టుకుంటూ ఉంటారు. సో అప్పుడు అదే టైంలో అక్కడికి ఆల్రిచ్ వచ్చి ఎలాగైనా మీ అబ్బాయిని కనిపెడతామని హామీ ఇచ్చి వారిని పంపిస్తాడు. సో ఈ సీన్లో మనకు అర్థమైపోతుంది ఆల్రిచ్ ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి. అండ్ ఆల్సో ఇందాక వాళ్ళు గొడవ పడిన పోలీస్ ఆఫీసర్ పేరు వచ్చేసి చార్లెట్. ఈ చార్లెట్ ఎవరు కాదు, ఇంతకుముందు మన జోనస్కి ట్రీట్మెంట్ ఇచ్చారు కదా డాక్టర్ పీటర్. సో ఆ పీటర్ యొక్క వైఫే ఈ చార్లెట్ అనమాట. అండ్ నెక్స్ట్ సీన్లో మనకి ఇంతకుముందు చూపించిన కేవిని చూపించి అందులో నుంచి ఒక హుడ్ వేసుకున్న ఒక వ్యక్తి బయటకు రావడం అయితే ఇందులో చూపిస్తారు. ఆ వ్యక్తి ఫేస్ మనకు చూపించారు, కాకపోతే ఆ వ్యక్తి చాలా ఇంపార్టెంట్ ఈ స్టోరీలో. సో అతను ఎవరనేది మనకు రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్లో
తెలుస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ సీన్లో మనకు ఆల్రెడ్ పెద్ద కొడుకు మ్యాగ్నస్ ఆ స్కూల్కి సంబంధించిన బ్యాక్ గార్డ్లో డ్రగ్స్ యూజ్ చేసి సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. సో తన సిగరెట్ కాలుస్తున్నప్పుడు అక్కడికి ఫ్రాన్సిస్కా డాప్లర్ వచ్చి తనతో మాట్లాడుతుంది. ఆ తర్వాత తను కూడా ఆ డ్రగ్స్ యూజ్ చేసిన సిగరెట్ నుంచి ఒక సిప్ చేసి వెళ్ళిపోతుంది. అండ్ ఈ ఫ్రాన్సిస్కా ఎవరో కాదు, ఇంతకుముందు జోనస్కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఉన్నాడు కదా, సో ఆ డాక్టర్కి ఆ తర్వాత ఇంతకుముందు చిన్న మనకు చూపించిన పోలీస్ ఆఫీసర్ ఉంది కదా చార్లెట్కి, సో వాళ్ళిద్దరి యొక్క పెద్ద కూతురే ఈ ఫ్రాన్సిస్కా. ఆ నెక్స్ట్లో మనకి స్కూల్లో జరిగే ఆ మీటింగ్ను చూపించడం జరిగింది. సో అది వచ్చేసి ఆ స్కూల్ ఫస్ట్ డే కాబట్టి ఆ స్కూల్ ప్రిన్సిపల్ అయిన క్యాథరిన్ అందరినీ పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. సో ఆ మీటింగ్లో అందరూ అలా కూర్చొని ఉండగా మన జోనస్, జోనస్ ఫ్రెండ్ బాటోస్ పక్క పక్కన కూర్చుంటారు. సో అలా ఉన్నప్పుడే క్యాథరిన్ కూతురైన మార్తా వచ్చి బాటోస్ పక్కన కూర్చుంటుంది. అప్పుడు వాళ్ళిద్దరు కొంచెం క్లోజ్గా మూవ్ అవుతారు. అది చూసిన జోనస్ కొంచెం ఫీల్ అవుతుంటాడు, ఎందుకంటే జోనస్ మార్తాని ఇష్టపడుతుంటాడు. అండ్ ఈ సీన్ మనం చూసినప్పుడు ఆల్రెడీ జోనస్కి మరియు మార్తాకి ఇంతకుముందు ఏదో జరిగే ఉంటుంది అనేలా అనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ సీన్ మనకు చూపించారు, కాకపోతే మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. అక్కడ మనకు జోనస్కి మార్తాకి ఫేస్ చూస్తే ఆల్రెడీ మనకు అర్థమైపోతుంది వీళ్ళిద్దరూ మధ్యలో ఏదో ఉందా అని చెప్పేసి. సో ఇదిలా ఉండగా మనకు స్టేజ్ మీద క్యాథరిన్, అదే ఆ స్కూల్ యొక్క ప్రిన్సిపల్, ఆ మీటింగ్లో తప్పిపోయిన అబ్బాయి ఎరిక్ గురించి మాట్లాడుతుంటుంది అనమాట. సో ఎరిక్ కూడా ఈ స్కూల్కి చెందిన స్టూడెంట్ అనమాట. సో ఎరిక్ గురించి ఎవరికైనా ఏమైనా తెలిస్తే చెప్పండి, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి తను ఆ మీటింగ్లో అందరికి అనౌన్స్మెంట్ చేస్తుంది. సో అలా స్కూల్లో ఈ మీటింగ్లు అవుతుండగా మనకు నెక్స్ట్ సీన్లో ఆ పోలీస్ స్టేషన్ చూపిస్తారు. ఆ పోలీస్ స్టేషన్లో మన ఆల్రిచ్ అండ్ ఆల్సో చార్లెట్ ఇద్దరు తప్పిపోయిన ఎరిక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇప్పటివరకు ఎలాంటి సాక్షులు దొరకలేదు, కానీ ఓన్లీ స్కూల్ నుంచి రెసిడెన్షియల్ ఏరియాకి వచ్చే మధ్యలో కొన్ని 49 రకాల టైర్ గుర్తులు మాత్రమే దొరికాయి. ఆ టైర్ గుర్తుల్లో కూడా రెండు వచ్చేసి ట్రక్కు సంబంధించిన టైర్ గుర్తులు అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఆల్రిచ్ ఎరిక్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు, అతనే ఇంటి నుంచి పారిపోయాడని చెప్పేసి ఆల్రిచ్ అనుకుంటూ ఉంటాడు. అండ్ విన్నెన్లో ఇలానే జరుగుతూ ఉంటాయి అంటాడు. ఇదే విధంగా తన తమ్ముడు మ్యాడ్ నిల్సన్ కూడా నవంబర్ 4, 1986 కనిపించకుండా పోయాడని చెప్పేసి కూడా ఈ సీన్లో అతను మెన్షన్ చేస్తాడు. ఆ నెక్స్ట్ సీన్లో చార్లెట్ ఆల్రిచ్తో మీ అమ్మ ఇందాక మన ఆఫీస్కి ఫోన్ చేసింది, నేను త్వరగా ఇంటికి రమ్మంటుంది అని చెప్పేసి చెప్తుంది. ఇంకా ఆల్రిచ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ సీన్లో మనకి ఫారెస్ట్ హోటల్ విండన్ అని చూపిస్తారు. ఆ హోటల్కి ఓనర్ వచ్చేసి రెజినా టైర్డ్ మ్యాన్. అండ్ ఇందాక మనం చూస్తున్న జూనియర్ ఫ్రెండ్ బాటోజ్ ఉన్నాడు కదా, సో ఆ బాటోజ్ యొక్క తల్లియే ఈ రెజినా టైర్డ్ మ్యాన్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడికి హోటల్కి ఎవరు కస్టమర్స్ ఎక్కువగా రావడం లేదు. అండ్ ఆల్రెడీ ఒక అబ్బాయి కనిపించకుండా పోయిన ప్లేస్కి వెకేషన్కి రావాలని ఎవరు అనుకోరు అని చెప్పేసి ఈ విషయం పైన తను ఒక బ్యాంక్ వారితో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. సో మేబీ ఆ బ్యాంక్ వాళ్ళకి తనకు ఏదో ఇష్యూస్ ఉంటాయో ఆ ఇష్యూస్ పైన తను ఆ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్లో మనకి స్కూల్ చూపిస్తారు. ఆ స్కూల్లో ఒక బ్లాక్ హోల్ గురించి మన ఫ్రాన్సిస్కా ఆ లెక్చర్ ఇస్తూ ఉంటుంది. సో తను ఆ లెక్చర్ ఇస్తున్నప్పుడు ఆ క్లాస్లో ఉన్న జోనస్ మరియు బాటోజ్ తప్పిపోయిన ఎరిక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఎరిక్స్ డ్రగ్స్ అలవాటు ఉందని చెప్పేసి ఆ డ్రగ్స్ను అతను విండిన్లో కేవ్ ఉంది కదా, సో ఆ కేవ్ దగ్గర దాచిపెడుతూ ఉంటాడు. సో అతను ఇప్పుడు లేడు కాబట్టి మనం వెళ్ళి ఆ డ్రగ్స్ని తెచ్చుకుందాం అని చెప్పేసి బాటోజ్ ఆ జోనస్తో మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ నెక్స్ట్ సీన్లో మనకి ఆల్రిచ్ కిందకి ఫోన్ వచ్చింది కదా వాళ్ళ అమ్మ దగ్గర నుంచి. సో వాళ్ళ అమ్మ దగ్గరికి ఆల్రిచ్ వెళ్తాడు. సో అక్కడ వాళ్ళ అమ్మ ఆల్రిచ్తో ఇలా మాట్లాడుతుంది. సో వాళ్ళ అమ్మ పేరు వచ్చేసి జానా నిల్సన్. తను ఆల్రిచ్తో నేను అడవిలోకి వెళ్ళి ఒకటి చూశాను, ఈసారి బాగా క్లియర్గా చూసాను, అది పెద్ద తలతో ఉన్న ఒక నల్లటి విచిత్ర వ్యక్తిని చూశాను. నేను చెప్తున్నావు నన్ను నమ్మవు, కానీ మన ఆలోచనలకు అందని పరిస్థితులు బయట ఉన్నాయి. అండ్ అక్కడ నేను ఒకటి కనిపెట్టా అని చెప్పేసి ఆ ఫారెస్ట్లోని తను తెచ్చిన ఒక చాక్లెట్ కవర్ని మన తన కొడుకు చూపిస్తుంది, ఆలోచనకు చూపిస్తుంది. సో ఆ చాక్లెట్ కవర్ పైన మనకి రైడర్ అని రాసి ఉంటుంది. అండ్ ఈ చాక్లెట్ అంటే మ్యాడ్కు చాలా ఇష్టం అని చెప్పేసి కూడా చెప్తుంది. సో ఇందాక మ్యాడ్ ఎవరో కాదు, చిన్నప్పుడు కనిపించకుండా పోయిన ఆల్రిచ్ తమ్ముడు అనమాట. సో తన తమ్ముడికి ఈ చాక్లెట్ అంటే ఇష్టము. సో ఈ చాక్లెట్ వేపర్ నాకు ఇప్పుడు దొరికింది అని చెప్పేసి తను ఆల్రిచ్గా చాక్లెట్ కవర్ ఇస్తుంది. ఇప్పుడు ఎరిక్ అనే కుర్రాడు ఎలా మిస్ అయ్యాడో, 33 సంవత్సరాల క్రితం తన చిన్న కొడుకు మ్యాడ్ నిల్సన్ కూడా మదర్స్ డే రోజు 1986 సేమ్ అలాగే మిస్ అయ్యాడు. అంటే 33 ఇయర్స్ బ్యాక్ ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది అని చెప్పేసి తను ఆల్రిచ్తో చెప్తుంది. అండ్ ఇదిలా ఉండగా నెక్స్ట్ సీన్లో మనకి విన్నెన్లో ఉండే ఒక హాస్పిటల్ ఉన్న రెస్ట్ రూమ్లో ఒక ముసలి వ్యక్తి ఇది మళ్ళీ జరగబోతుంది అని చెప్పేసి కలవరిస్తూ ఉంటాడు. ఇక్కడ అతనికి ఏదో తెలుసు, కానీ అది జరగకుండా ఆపాలి అనే ఇంటెన్షన్ ఇతను లోపల మనకు కనిపిస్తుంది. సో ఇతను ఎవరో కాదు, ఆ జోనస్కి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ పీటర్ ఉన్నాడు కదా, సో ఆ పీటర్ వాళ్ళ డాడీయే ఈ హెల్క్ డాప్లర్. అండ్ ఈ సీన్ ఇలా ఉండగా నెక్స్ట్ సీన్లో మనకి ఇంతకుముందు కనిపించకుండా పోయిన పిల్లగాడు ఉన్నాడు కదా ఎరిక్, సో ఆ ఎరిక్ ఒక సింగిల్ రూమ్లో క్లోజ్ చేసిన రూమ్లో ఒక బెడ్ పైన పడుకొని ఉంటాడు. అంతేకాదు ఆ రూమ్లో ఒక ఓల్డ్ టీవీ ఉంటుంది, ఆ టీవీలో ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. కాకపోతే ఆ సాంగ్ లేటెస్ట్గా వచ్చిన సాంగ్ కాదు, 1980s రిలీజ్ అయిన కొన్ని సాంగ్స్ అనమాట. ఆ సాంగ్ ప్లే అవుతుంటుంది మనకు ఆ టీవీలో. అండ్ దాంతోపాటుగా ఆ రూమ్లో మనకు ఒక చైర్ చూపిస్తారు, ఆ చైర్కి ఒక మిషన్ అటాచ్ చేసినట్టు కూడా చూపించడం జరుగుతుంది.
సో ఈ చైర్ ఏంటి ఆ మిషన్ ఏంటి అనేది మనకు తర్వాత తెలుస్తుంది. కాకపోతే ఎరికైనా క్యారెక్టర్ ఉంది అని చెప్పడానికి మనకు ఈ సీన్ యూజ్ చేశారు. అండ్ దీని తర్వాత సీన్లో స్కూల్ దగ్గర బాటోస్ అండ్ జోనస్ ఎరిక్స్ డ్రగ్స్ దాచిన ప్లేస్కి వెళ్ళేసి అక్కడ తను దాచిన డ్రగ్స్ని తీసుకొద్దాం అనుకుంటారు. ఆ డ్రగ్స్ వెళ్ళడానికి కేఫ్స్ దగ్గర ఉంటాయి కదా, సో ఆ కేఫ్స్ దగ్గరికి నైట్ టైంలో ఈవినింగ్ టైంలో వెళ్ళేసి దాన్ని తీసుకొద్దామని అనుకుంటారు. అంటే సగం డ్రగ్స్ని వాళ్ళు యూజ్ చేసి మిగతా సగం డబ్బుని అమ్మి క్యాష్ చేసుకొని మనం ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఆ బాటోస్ ఆ జోనస్తో చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత వారు ఇదే ప్లాన్ని ఆ మార్తా మరియు మ్యాగ్నెస్ కూడా చెప్తారు. సో వాళ్ళు కూడా వీళ్ళతో కలిసిపోతారు అన్నమాట. సో ఇలా వీళ్ళు నలుగురు కలిసి నైట్ టైం ఈవినింగ్ టైం అక్కడికి వెళ్ళొద్దామని చెప్పేసి అనుకుంటారు. అప్పుడు వారికి ఫ్రాన్సిస్కో కూడా ఎదురవుతుంది. జస్ట్ వాళ్ళ పేర్లు పలకరించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అంతే. ఆ నెక్స్ట్ సీన్లో హ్యానా ఆల్రిచ్కి కాల్ చేసి నేను మీటింగ్కి రావడం లేదు, అక్కడ అందరూ నన్ను అదాలా చూస్తారు ఆ మీటింగ్కి వస్తే అని చెప్పేసి అంటుంది. సో ఆ మీటింగ్ ఏదో కాదు, కనిపించకుండా పోయిన ఎరిక్ గురించి ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ అనమాట. సో ఆ మీటింగ్కి రాను అని చెప్పేసి మన హ్యానా చెప్తుంది ఆల్రిచ్తో. సో అదే టైంలో ఆల్రిచ్ యొక్క భార్య క్యాథరిన్ మనకి ఇంట్లో కనిపిస్తుంది. ఆల్రిచ్ మార్నింగ్ జాకింగ్ తీసి వచ్చిన డ్రెస్ ఉంది కదా, ఆ డ్రెస్ని తీసుకొని ఆ ఫోల్డ్ చేస్తూ ఉండగా అందులో ఒక లేడీ హెయిర్ని చూస్తుంది. ఆ హెయిర్ ఎవరిదా అని చెప్పేసి తను కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ తర్వాత దాని అంత పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ మనకు తెలుసు ఆ హెయిర్ హ్యానాది అని. ఆ తర్వాత నెక్స్ట్ సీన్లో మళ్ళీ హ్యానా కనిపిస్తుంది. సో ఈసారి తను వచ్చేసి న్యూక్లియర్ ప్లాంట్ లోపల న్యూక్లియర్ ప్లాంట్ డైరెక్టర్ అయిన అలెగ్జాండర్ టైన్మెన్కి మసాజ్ చేస్తూ కనిపిస్తుంది. మన హ్యానా వచ్చేసి ఒక మసాజ్ థెరపిస్ట్ అనమాట. సో తను ఈ అలెగ్జాండర్ టైన్మెన్కి అలా మసాజ్ థెరపిస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఈ అలెగ్జాండర్ టైన్మెన్ ఎవరో కాదు, ఇంతకుముందు మనం హోటల్లో చూసాం కదా రెజన్నా టైన్మెన్. సో తను వాళ్ళ హస్బెండ్ అండ్ ఆల్సో బాటిల్స్ యొక్క తండ్రి. అప్పుడు అలెగ్జాండర్ మాట్లాడుతూ ఇంకో 1 ఇయర్లో ఈ న్యూక్లియర్ ప్లాంట్ మొత్తం క్లోజ్ కాబోతుంది, నేను 33 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఇలా ముగుస్తుందని అనుకోలేదు, కానీ ప్రతి ఒక్కదానికి ఏదో ఒక ముగింపు ఉంటుంది కదా అని అంటాడు. సో దీన్ని బట్టి మనకి అతను 33 సంవత్సరాలుగా అదే ప్లేస్లో అదే న్యూక్లియర్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు కాబట్టి దాన్ని తను చాలా మిస్ అవుతున్నట్టు మనం అనుకోవచ్చు. అండ్ ఇది ఇలా ఉండగా మనకి నెక్స్ట్ సీన్లో ఐనస్ కాన్వాల్డ్ చూపిస్తారు, అదే మన జోనస్ యొక్క నాన్నమ్మని చూపిస్తారు. సో ఈ ఐనస్ కాన్వాల్డ్ తన సెల్లో తనకి హ్యానా దగ్గర నుంచి వచ్చిన ఒక వాయిస్ మెయిల్ని వింటుంది. అండ్ ఆ వాయిస్ మెయిల్లో ఇక్కడ పవర్ లేదు అండ్ మీ మనోడు జోనస్ మిమ్మల్ని 3 నెలల నుంచి కలవట్లేదు, దాంతోపాటు నా భర్త మీ కొడుకు మైకల్ ఎలా చనిపోవాలి అని అనుకోవడం మీకు తెలుసా అని ఆ మెయిల్లో ఉంటుంది. దీన్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది, అంటే అక్కడ మైకల్ చనిపోయినప్పుడు మైకల్ రాసిన లెటర్ ఉంది కదా, ఆ లెటర్ని తనతో పాటు తెచ్చుకొని దూరంగా వచ్చేసింది. దాంతోపాటుగా తన కోడలు హ్యానా అండ్ ఆల్సో తన మనోడు జోనస్కి ఈ ఐనస్ కాన్వాల్డ్ ఆ ఫైనాన్షియల్ కూడా హెల్ప్ చేస్తుందని చెప్పేసి అర్థమవుతుంది మనకి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీతో పాటు నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ చూస్తే, మీతో పాటు ఈ డార్క్ వెబ్ సిరీస్ చూస్తే అండ్ చూడబోయే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను డైలీ ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఫైనల్లీ మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేనైతే ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఫైనల్లీ నేను మహేష్ సైనింగ్ ఆఫ్, బై బై నౌ, జై హింద్.